అవర్ ఛానల్ త్రిబ్లెస్ గార్డెన్ మరి ఇవాల మనం షాబిరా ఆంటీ గారి మిద్దె తోటకైతే వచ్చేసామండి మరి ఆంటీ గారి మిద్దె తోట ఇప్పుడు చూసి ఆంటీ గారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వారి అనుభవం కొద్దిగా మనం చూసి నేర్చుకుందామండి మరి ఆంటీ గారు ఇప్పుడు తన ఇంట్రడక్షన్ చెప్పి తన మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తారండి ఓకే అందరికీ నమస్కారం ఇది తైవాన్ జామ జామ చెట్టు తెచ్చుకున్న నర్సరీ నుంచి ఇది ఎట్లే సాయిల్ ఏం కలిపి పెట్టాలని కూడా నాకు తెలియదు అలాగే పెట్టేసినాను సాయిల్లోనా ఏం చెట్టు అంతా మొత్తం ఎండిపోయింది ఆ తర్వాత మళ్ళా దానికి యూట్యూబ్ ఛానల్ చందు ఛానల్ చూసి నేను యూట్యూబ్ ఛానల్లోన ఫాలో అయినాను మళ్ళా ఇప్పుడు ఈ సాయిల్ అది ఇది కలిపి వేయడం వల్ల బలము బాగా వస్తాంది ఇప్పుడు ఇది కూడా ఇంట్లో మళ్ళా వచ్చింది ఇతనంతో వచ్చిందే చెట్టే ఇది కూడా జామ చెట్టు ఇది కూడా ఇతనంతో వచ్చిందే దానిమ్మ నేనే ఇతనం ఒకనాడు తిని వేసినాను ఆ చెట్టు మలిసింది ఇది అంటే ఇక్కడ మరువం ఉంది ఇవి చెండు పూల చెట్టులు చెట్లు ఇవి వచ్చేసి గులాబీ మొక్కలు ఇవి చేరా ఇది వాటర్ యాపిల్ ఇది లిల్లీ చెట్టు ఇది నిమ్మ చెట్టు ఇది ఉసిరి ఇక్కడ అలవేరా కరేపాకు ఇవన్నీ గులాబీ మొక్కలు అది వచ్చేసి జాజి మొత్తం నేను ఎట్లా మెయింటెనెన్స్ చేయాలనేది కూడా నాకు ఏమీ తెలియదు తెలియక కొన్ని చెట్లు అన్నీ చనిపోయినాయి మళ్ళా బాబు చందు యూట్యూబ్ ఛానల్ చూసినాను నూర్జహాన్ మేడం యూట్యూబ్ ఛానల్ చూసినాను వీళ్ళందరివి చూసి మళ్ళా నేను కొద్ది కొద్దిగా నేర్చుకొని ఇవన్నీ మెయింటెనెన్స్ చేసుకుంటున్నాను ఇదేంటి పునాస మామిడి పునాస మామిడి పునాస మామిడి చెట్టు ఇదొచ్చేసి వేణేషా మామిడి చెట్టు ఇది సంపంగి పూలు సంపంగి పూలు సంపంగి ఇది వచ్చేసి చెట్టు అంటారు దీనికి పేరు తెలీదా అదే యాపిల్ బేర్ యాపిల్ బేరా ఇది నిమ్మ 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 చెట్టు పునాస మామిడి పునాస మామిడి పునాస మామిడి ఇది సపోటా సపోటా ఈ మొక్క కూడా మొత్తం ఎండిపోయింది మొత్తం ఎండిపోయింది మళ్ళా అది ఇది కొంచెం బలమైన ఇది వేసి దీన్ని కూడా బతికిస్తున్నాను చెట్టు ఇది మందారము మందారం మందారం చెట్టు ఇది వచ్చేసి అంజూరం చెట్టు అంజూరం అంజూరం చెట్టు జాస్మిన్ జాస్మిన్ ఇది సీతాఫలం ఇది వాటర్ యాపిల్ ఇవి మందారాలు ఇవన్నీ గులాబీ మొక్కలు ఇంకా అది జామ చెట్టు అది అంతకదే మలిసింది అది అది నేను పెట్టలేదు ఇదా ఇది ఈ జామ చెట్టు అదే నేను అసలు చెట్టు నాటలేదు అదంతకదే ఎట్లా విత్తనం పడి వచ్చింది ఇది ఇప్పుడు వచ్చేసి గులాబీ ఇది వచ్చేసి పాలకూర బచ్చల కూర పాలకూర స్వీట్స్ ద్వారా పెంచుకుంటాం ఇది కమల కమల ఈ చెట్టు కమల ఇంకా జామ చెట్టు వచ్చేసి జామ చెట్టు ఇది కూడా కమల గులాబీ ఇది నిమ్మ ఇది మందారం మొత్తం ఈ సాయిల్ ఎలా కలపాలా ఎట్లా పెంచాలా అనేది ఏది తెలియదు నాకు కానీ చాలా కష్టపడినాను దీనికి చాలా కష్టపడినాను ఎట్లా పెంచుకోవాలని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్నీ తెలుసుకొని ఇప్పుడు మెయింటెనెన్స్ చేస్తున్నాను అంతలోనే నాకు చందు మా ఇంటి దగ్గరే ఉన్నాడు ఆ బాబు మిద్ది తోట చేస్తున్నాడని నాకు తెలుసు కానీ నేనే ఇంకా పోలేదు మొన్న ఒకసారి పోయి చూసినాను బాబుకు ఫాలో అయినాను త్రిబ్లెస్ గార్డెన్ బాగానే మెయింటెనెన్స్ చేస్తున్నాడు చిన్న బాబు అయినా బాగా మెయింటెనెన్స్ చేసుకుంటున్నాడు ఆ బాబు ద్వారా కూడా నేను నేర్చుకున్నాను మంది ఉన్నారు వాళ్ళందరికీ చూసుకొని నేను నేర్చుకుని ఇంత మాత్రం నేను మెయింటెనెన్స్ చేసుకుంటున్నాను కష్టపడి మాత్రం ఉంది నాకు ఫలితం ఇంకా ఇంకా కొంచెం పెంచుకుంటాను కానీ నాకు కొంచెం ఆరోగ్యం బాగుండదు అయినా నేను ఇంత మాత్రం మెయింటెనెన్స్ చేసుకుంటున్నాను ఇది కంపోస్ట్
इवी इधी मन मट्टी वस्ताई कदा दानेमंटारु ఇవన్నీ కొంచెం పేడ మట్టి ఇవన్నీ కొంచెం అన్ని ఆకులు అన్ని వేసి ఇలా కలెక్షన్ చేసి నేను ఇలా వర్మి కంపోస్ట్ రెడీ చేస్తామని ప్రయత్నం చేస్తున్నాను. అది సక్సెస్ అవుతుందా లేదా అవుతారులేండి అనేది తెలియదు. అది ఇంత మాత్రం చూడండి ఇంకా అవుతారులేండి ఉన్నాయి ఇన్ చాలా ఉన్నాయి దీంట్లోనా మా సాయిల్ లో వచ్చినట్టువే అన్ని మొత్తం మా సాయిల్ లోని అన్ని తీసి దీంట్లో పడేశాను. ఇవన్నీ వేసాను కింద ఉన్నాయి గార్డెన్ లో వచ్చిన ఆకులు ఆకులు ఇట్లాంటివన్నీ వేసి అదో ఇవన్నీ ఉన్నాయి చూడండి కింద కింద పోయింటాయి అన్ని 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 చిన్న చిన్నవి ఉండే కింద చాలా ఉంటాయి బాగా. దీనికి నేను చూద్దాం వర్మి కంపోస్ట్ ఎట్లా రెడీ చేసుకోవాలా మనమే చేద్దాము అనేది ప్రయత్నం చేస్తున్నాను. అది ఎంతమాత్రం సక్సెస్ అవుతుందో ఏమో తెలియదు. మొత్తం కలెక్షన్ చేసి ఇవన్నీ దీంట్లో వేసినాను మొత్తం. మరి ఆంటీ వాళ్ళ మిద్దె తోట చూసాం కదా, ఇంకా ఆంటీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, మిద్దె తోట మీద ఎలాగ స్పెయిన్ చేస్తారు, ఎంతసేపు ఉంటారు, ఇంకా ఆంటీ గారి కంపోస్ట్ బిన్ కూడా చూశారు మీరు, ఆంటీ గారు కంపోస్ట్ ఎట్లా చేస్తున్నారు అదంతా ఆంటీ గారు చెప్తారు. ఇప్పుడు చూసి మనము విందాం. కంపోస్ట్ బిన్ రెడీ చేసుకున్నాను, కంపోస్ట్ రెడీ చేసుకుంటున్నాను, వర్మి కంపోస్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాను. అది సక్సెస్ అవుతుందా లేదా మళ్ళీ చూద్దామనేసి చేసేది చేస్తున్నాను. నాకే ఆరోగ్యం బాగలేదు కానీ నాకు మోకాలు నొప్పులు, షుగరు, బీపీ అన్ని విధాలుగా ఆరోగ్యం బాగుండదు. కానీ నేను నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం, అందుకని నేను ఈ పెంచుకుంటున్నాను, ఈ గార్డెన్ మెయింటెనెన్స్ చేసుకుంటున్నాను. అంతలో త్రిబ్లెస్ గార్డెను చందు బాగా మెయింటెనెన్స్ చేసుకుంటాను. ఒకరోజు పోయి నేను చూసి వచ్చినాను అది కూడా ఆ గార్డెను. చిన్న బాబు అయినా బాగా మెయింటెనెన్స్ చేసుకుంటారు. మీరు కూడా అందరూ త్రిబ్లెస్ గార్డెన్కి సపోర్ట్ చేయండి. అందరూ ఛానల్ బాగా మెయింటెనెన్స్ చేసుకుంటారు, గార్డెన్ కూడా బాగా మెయింటెనెన్స్ చేస్తున్నాడు. చిన్న వయసుకే ఆ బాబుకి చాలా సపోర్ట్ చేసి సపరేట్ చేయండి. నేను అదే సపరేట్ చేసుకోండి అది నేను కోరుకుంటున్నాను. ఇది కొత్తగా నేను తీయడం కూడా నాకు సరిగా తెలియదు, కానీ నాది ఏదన్నా తప్పులున్నా మీరు క్షమించండి. చందుని మాత్రం చాలా సపోర్ట్ చేయండి. నేను చందుకు ఫాలో చేస్తాను. చందుకు ఫాలో చేసి నేను వేరే ఇంకేముంది అవసరం లేదు. చందుకి ఫాలో చేసుకుని ఎట్లా మెయింటెనెన్స్ చేసుకుంటే అది చూడడం నేను మెయింటెనెన్స్ చేస్తుంటాను. ఇంకా ఆంటీ వాళ్ళ ప్లేస్ ఉంది అదంతా పెట్టేస్తారంట. అదంతా పెట్టాక మరి మనం పార్ట్ 2 వీడియో కూడా తీద్దాము అంతే కదా ఆంటీ. అంతే ఇంకా మీరు బాగా మొక్కలు పెట్టేసేయాలా, మొత్తం మిద్ది అంతా నిండిపోవాలా. ఇది ఇంకా కొంచెం మీరు పెయింటింగ్ కూడా చేపించారు కదా. పెయింటింగ్ చేపించాను మొన్ననే. పెయింటింగ్ అంతా చేయించారు ఆంటీ వాళ్ళు. మా ఇంట్లో మా బాబు ఏంది మా నువ్వు అంత స్లాబ్ అంతా కవర్ అప్ చేసేస్తావు, వద్దు మా ఈ మొక్కలదు, ఎందుకు మోకాలు నొప్పులు, ఆరోగ్యం బాగాలేదు, ఎందుకు కష్టపడతావు, ఇవన్నీ ఎందుకు నీకు అని ఇంట్లో పిల్లలు కూడా ఇష్టం లేదు వాళ్ళకు. కానీ వాళ్ళు ఏమన్నా అని నా పని నేను చేసుకుని పోతాను. స్లాబ్ దెబ్బ తింటుందంటే ఇంకా మొన్ననే పెయింట్ కూడా చేపించినాను, సగం చేపించినాను, ఇక్కడ మార్చుకున్నాను మొత్తము. ఇంకా అక్కడ కూడా ఉంది. ఎంత అయింది ఆంటీ పెయింట్? పెయింట్కి ఇది 10 లీటర్లు వచ్చేసి 2500. 10 లీటర్లు 2500 ఇది. మళ్ళా వాళ్ళకి పెయింట్ చేసే వాళ్ళకి వాళ్ళకి కూలీ కూడా ఇచ్చేలా వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళకి 1500 కూలీ ఇచ్చి 2500 ఇక్కడికే హాఫ్ కే ఇంకా మళ్ళీ 10 లీటర్లు తెచ్చి పెట్టినాను. అది బాగా రెండు బాగా కడిగి హాఫ్ అంతా వేసేసి మళ్ళీ ఏదైనా కానీ కొన్ని చెట్లు పెట్టుకుని ఇంకా నాకు ఇంప్రూవ్మెంట్ ఈ గార్డెన్ ఇంకా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ స్టార్టింగ్ ఇది. కానీ నాకు ఎట్లా పెంచాలా, ఎట్లా దాని సాయిల్ ఏమి లిక్విడ్ దీనికి ఏమనేది నాకు తెలియదు. కొన్ని కొన్ని మందులు కూడా తెలియదు, ఏం తెలియదు. కంపోస్ట్ ఒకటి తెలుసు, కంపోస్ట్ ఒకటి, అది కంపోస్ట్ కూడా మొన్న మొన్న ఛానల్ చూసి తెలుసుకున్నాను అది. అందుకని ఇప్పుడు ఇంప్రూవ్మెంట్, ఇప్పుడు చెట్లు బాగున్నాయి. ఇంకా ఒక 5 నెలలు అట్లా పోతుంది, అప్పుడు కూడా గార్డెన్ కూడా బాగుంటుంది. ఇడో మళ్ళా తీస్తాము.
ఓకే అండి మరి షాబిరా ఆంటీ గారి మిద్దె తోట చూసేశారు కదా మరి ఆంటీ గారి అనుభవము అంత చెప్పారు కదా ఎలాగ స్టార్ట్ చేశారో అంత మరి అందరూ ఆంటీ గారిని చూసారు కదా ఏమన్నా ఆంటీ గారికి చెప్పాలంటే మన కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి అలాగే మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేస్తూ ఉంటే మనం ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉందాము అలాగే ఇంకొకరి గార్డెన్స్ ఇచ్చి మీరు కూడా ఇన్స్పైర్ అయ్యేటట్టుగా నేను చేస్తూ ఉంటారండి ప్రతి ఒక్కరూ గార్డెనింగ్ మంచిగా స్టార్ట్ చేయండి మరి అందరూ గార్డెనింగ్ ఇలాగా ఆంటీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంత ఏజ్లో కూడా ఆంటీ గారికి హెల్త్ కూడా బాగలేదంట కానీ అలాగే మొండిగా చేసేస్తున్నారు ఆంటీ గారు మీరు కూడా ఆంటీని ఇన్స్పైర్గా తీసుకొని ఆ ఆంటీ గారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని టూ ఫ్లోర్స్ పైకి ఎక్కి వస్తారంట చూడండి ఎంత ఏజ్లో కూడా అందుకనే మీరంతా ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి కామెంట్స్ రూపంలో ఆంటీ గారికి ఏమైనా తెలపాలనుకుంటే తెలిపేసేయండి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనము అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ అండి